హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఏంటంటే కొంతమందికి ఏంటంటే అకౌంట్లో ఏంటంటే డబ్బులు అయితే జమ అయ్యాయి సో కొంతమందికి ఏంటంటే అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదు సో కొంతమందికి మెసేజెస్ మెసేజెస్ అయితే వచ్చాయి కాబట్టి సో చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారండి సో మెసేజెస్ వచ్చాయి మాకు ఇంతవరకు అమౌంట్ అనేది జమ కాలేదు మా పక్కింటి వాళ్ళకి జమ అయింది మాకు కాలేదు వేస్తారా వేరా పడుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్లు అయితే ఉన్నారు అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరొక నెల పాటు మనకు ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఏంటి అలాగే ఇప్పుడు అనర్హుల లిస్టులో ఎవరైనా పేర్లు వచ్చి ఉంటే వాళ్ళు అర్హులుగా తేలాలంటే వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది ఎప్పటి నుండి సబ్మిట్ చేయాలి సో డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు సో ఆ నోటిఫికేషన్ మొత్తం చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుతో సాయం విడుదల జిల్లాల్లో ఒకటి పాయింట్ తొంభై లక్షల మందికి అంటే ఒక లక్ష తొంభై వేల మందికి మూడు వందల యాభై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది అమలు అవుతుంది అలాగే ఎస్సీలకు చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల డెబ్భై మూడు మంది ఎస్టీలు చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మంది బీసీలు వచ్చి లక్ష ఆరు వేల మూడు వందల నలభై ఆరు మంది మైనార్టీలు వచ్చేసి పదిహేను వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉన్నట్లయితే చెప్పడం వివరించడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించి మనకి ఏంటంటే సో ఇక్కడ మూడు వందల యాభై ఏడు పాయింట్ ఇరవై మూడు కోట్ల రూపాయలు అయితే చెక్ అయితే అందడం అందించడం అయితే జరిగింది సో ఏంటంటే మనకు నిన్న చాలామందికి అయితే మెసేజెస్ అయితే వచ్చాయండి చాలామంది కొంతమందికి ఏంటంటే బ్యాంకులో అకౌంట్ కూడా అకౌంట్లో ఏందంటే వాళ్ళు వేసిన అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అమౌంట్ అనేది డిపాజిట్ అయితే అయిపోయింది సో మరి కొంతమందికి ఏంటంటే ఇలాంటి మెసేజ్లు అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ మెసేజ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు మెసేజ్ అయితే చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది ప్రియమైన అక్కా చెల్లెళ్లకు వైఎస్ఆర్ చేయుత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొదటి విడత మొత్తం మీ బ్యాంకు ఖాతాలో పంపించడం అయింది అభినందనలతో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఈ విధంగా మెసేజ్ అనేది రావడం అయితే జరిగిందండి ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది రావాల్సి అయితే ఉందండి సో ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది రాలేదు సో మీకు ట్రాన్సాక్షన్ మెసేజ్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా అయితే వస్తుందండి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది వస్తుంది ఈ విధంగా చూడండి ఇక్కడ ఇన్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు క్రెడిట్ టు యువర్ అకౌంట్ నెంబర్ సో విధంగా అయితే వస్తుందండి ఈ విధంగా వచ్చినట్లయితే మీ అకౌంట్లో అమౌంట్ అనేది జమ అయినట్లు సో అలాగే మనకు చాలా మందికి ఏంటంటే ఈ విధంగా అయితే రాలేదండి ఫ్రెండ్స్ మనకు ఈ నెల పంతొమ్మిదో తేదీన జగనన్న వ్యస్తి దీవెనకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు సో రిలీజ్ చేసిన తర్వాత ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే స్టార్ట్ చే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారండి సో మీరు అప్పటి నుంచి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అలాగే ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకొని అనర్హులుగా వారు మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు అప్పుడైతే చేసుకోవచ్చు సో దాంట్లో కనుక మీరు కనుక అర్హులుగా కనుక తేలినట్లయితే మీకు మళ్ళీ మళ్ళీ మీకు అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ అనేది వేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టెన్షన్ అయితే పడకండి ఈ మెసేజ్ వచ్చింది మాకు రాలేదేమో రాదేమో అమౌంట్ సో అందరికీ వచ్చింది మాకు రాదని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి మీకు వస్తుందండి ఈ మెసేజ్ వస్తే చాలండి ఈ ట్రెజరీ నుంచి అయితే వస్తుంది సో ఈ మెసేజ్ వచ్చింది అనుకోండి మీకు అమౌంట్ అనేది కంపల్సరీగా అయితే పడుతుంది మీరు టెన్షన్ పడకండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను యొక్క వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్